పెద్దపల్లి జిల్లాలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్జీలను స్వీకరించారు. పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్, భూ సమస్యలు గురించి దరఖాస్తులు చేసుకున్న వారికి కలెక్టర్ స్పందించి పలు సమస్యలపై న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటున్నాడు అది మా నాకు తెలియదు నిజం, ఆయన చెప్తున్నాడు. పాత ఆర్డీఓ పెద్దపల్లి, ఇప్పుడు ఆర్డీఓ కాదు, సరెండర్ కాబడిన ఆర్డీఓ. 57,000 క్యూబిక్ మీటర్లు వాళ్ళు తీసుకున్నారు, ఇటుక బట్టి టెండర్ పెట్టి తీసుకున్నారు, తీసుకొని అమ్ముకున్నారు. అమ్ముకొని ఆ పైసలు మాకు కట్టమంటే పైసలు మాకు ఇస్తలేదు. మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసాం ఆడియో ఆడియో పోయిన ఆడియో నారాయణ రెడ్డి చేసిన కథ. దాని తర్వాత అశోక్ కుమార్ వచ్చారు. అశోక్ కుమార్ దగ్గర పోతే హైదరాబాద్లో పేసేసారు, అది చేశారు, ఇది చేశారు అని మాకు ఎప్పుడు ఇదిలాంటి పరిచయం. ఒకసారి గట్టిగా అడిగాయి, రజగొడగా బయటకు వెళ్ళి అని తిట్టిన్నా తిట్టి మళ్ళీ ఆ పైసలు కొరకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అక్కడ రాసు లెటరు, ఇటు రాసు, కలెక్టర్ రాసు, ఇటు రాసు, నన్ను తిప్పుకుంటా తిప్పుకుంటా 3 సంవత్సరాల నుంచి ఇట్లా మాకు గోస పెట్టుకుంటుంది. దాని తర్వాత మేము కలెక్టర్ కానీ తిరుపతి కలెక్టర్ కానీ పేరు నాకు వాళ్ళకి కంప్లైంట్ చేసిన ఇవ్వాలి, మా పైసలు మాకు ఇప్పించాలని కలెక్టర్ అర్జీ పెట్టాను. కలెక్టర్ ఏమన్నా? కలెక్టర్ నేను తొందరగా చేసేస్తా, ఇప్పుడు పోయిన ఆడియో పోయిండు కదా, ఇప్పుడు కొత్త ఆడియో వచ్చిన తర్వాత ఆగాలి, ఆగిన తర్వాత నేను మొత్తం చేసి ఇచ్చేస్తానని చెప్పాను.